వెండి గ్లాసు. రచన మూలా సర్వేశ్వరరావు గారు. మరి కథలోకి వెళ్దామా? 24 గంటల విమాన ప్రయాణం తర్వాత అమెరికా నుంచి మాతృదేశానికి చేరుకున్నాను. హైదరాబాద్లో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేశాక నేను రావటం ఇదే ప్రథమం. విమానాశ్రయం బాగానే ఉందనిపించింది. సిటీకి వెళ్ళాలంటే 2-3 గంటలు పడుతోంది సాబ్, ట్రాఫిక్ ఎక్కువ అన్న టాక్సీ డ్రైవర్ మాటలు విని అంతర్జాతీయ విమానాశ్రయం నగర ప్రజలకు అందనంత దూరంలో ఉందని గ్రహించాను. టాక్సీ డ్రైవర్ని చూస్తే ట్రాఫిక్ పద్మవ్యూహంలోనికి ప్రవేశించబోయే అపర వీరాభిమన్యుళ్లా కనిపిస్తున్నాడు. ఏసీ ఆపబోయి విండో గ్లాసులు తెరుస్తాను అన్నాను చల్లగాలిని ఆస్వాదిద్దామని. ఏసీ ఆపటం, విండే తోర్చుకోవటం, విండో జరిగిపోయింది. చల్లగాలి ఒక్కసారిగా కన్న తల్లి స్పర్శనం గుర్తుకు తెచ్చింది. ఇటువంటి మధురానుభూతితోనే కాబోలు శాస్త్రి గారు, ఈ గాలి నేల పాటను అంత మధురంగా రాసింది అనిపించింది. కారు డ్రైవర్ చేతుల్లో వేగంగా ముందుకు సాగిపోతోంది. నాన్నగారు పోయి నేటికి 11వ రోజు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, 2-3 రోజుల కన్నా ఎక్కువ బతకరు అని సూర్య మాస్టర్ ఫోన్లో హెచ్చరించారు. మరో 3 రోజుల తర్వాత నాన్నగారు చనిపోయారు, అర్జెంటుగా బయలుదేరరాని మళ్ళీ ఫోను. విమానానికి టికెట్ దొరకలేదు మాస్టారు, ఎలాగో కానివ్వండి అని అబద్ధాన్ని నమ్మించే నిజంగా చెప్పాను. కానీ అసలు నిజం, చూడండి, ఇండియా నుంచి వచ్చిన డెలిగేట్లందరికీ ఇక్కడ అధ్యక్షురాలుగా నేనే ఎన్నిక, అన్ని ఏర్పాట్లు చేయాలి. ఈ సమయంలో నేను రావటం కుదరదు, మీరు వెళ్తే నా పరువు ఏమవుతుంది? అయినా ఒకసారి ఆలోచించండి, ఆయన ఆల్రెడీ చనిపోయారు. మీరు ఇప్పుడు బయలుదేరినా రేపు సాయంత్రానికి కానీ వెళ్ళలేరు. శవాన్ని ఎల్లుండి దహనం చేయాలి. 3 రోజులు పడి శవాన్ని అలా ఉంచడం అవసరం అంటారా? రానని చెప్పేయండి, వాళ్ళ బాధలేవో వాళ్లే పడతారు అన్న శ్రీమతి మాటలకి నాదస్వరానికి ఆడే నాగినిలాగా తలాడించాను. గెస్టులందరూ 10 రోజుల తర్వాత వెళ్ళిపోతారు కదా, ఆ మరుసటి రోజుకి మనందరికీ టికెట్స్ బుక్ చేస్తాను అన్నాను శ్రీమతితో. మనం ఉన్నది అనకాపల్లిలో కాదు, అమెరికాలో. అందరం వెళ్ళాలంటే ఖర్చు లక్షల్లో, మీకు తప్పదు కాబట్టి మీరు వెళ్ళరండి అని నిస్సంకోచంగా తన నిర్ణయం చెప్పింది శ్రీమతి. అందుకే ఈ నిజం అబద్ధం చేసి ఆ అబద్ధాన్ని నిజం చేసి చెప్పాను. ఇప్పటికి చేరగలిగాను. అప్రయత్నంగా నాన్న కళ్ళ ముందు మెదిలారు లీలగా. మాది విజయవాడ దగ్గర ఒక పల్లెటూరు, దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా చేసేవారు. నాకు 5వ తరగతి వరకు నాన్న దగ్గరే విద్యాభ్యాసం. తండ్రి దగ్గర విద్యాభ్యాసం, అల్లుడితో సహభోజనం చాలా అదృష్టం అని మా నాయనమ్మ చెప్తూ ఉండేది. ఆ అదృష్టం వలనే కాబోలు ఈరోజు 2 లక్షలు సంపాదిస్తున్నాను. నన్ను మా అక్కను చాలా గారాభంగా అనను కానీ ఆప్యాయంగా పెంచారు. 10వ తరగతి వరకు మాకు నాన్నగారే ప్రైవేట్ మాస్టరు. 10వ తరగతి తర్వాత నన్ను విజయవాడలో ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్లో చేర్పించారు హాస్టల్ వసతితో. ఆ ఫీజు భారం మోయటానికి నాన్న ఆ పల్లెటూరు నుంచి రోజూ పట్టణం వచ్చి కొన్ని దుకాణాల్లో లెక్కలు రాసేవారు. ఇక అమ్మ ఏ రోజు నాన్న మాటకు ఎదురు చెప్పని ఇల్లాలు. పెళ్ళైన దగ్గర నుంచి పసుపు తాడే తప్ప బంగారం అంటే తెలియదు. ఏం వదినా, ఏదో బాధపడి ఓ పుస్తెల తాడు చేయించుకోవచ్చు కదా అని ఎవరైనా అంటే, రేపు నా కొడుకు ఉద్యోగం వస్తే నిలువెత్తు బంగారం కొంటాడు అని సున్నితంగా చెప్పేది. పేదరికం అనే మాటను మాంగళ్యం మాటను గుండెల్లో దాచుకుంటూ, నేను ఇంటర్ 1వ సంవత్సరంలో ఉన్నప్పుడు అక్క పెళ్ళయింది. అక్కది ప్రేమ వివాహం. అబ్బాయిది మా కులం కాకపోయినా అభ్యుదయ భావాలను పిల్లలకు బోధించే నాన్నగారు కులం అనే మాటను పక్కకు నెట్టి అక్క పెళ్లి జరిపించారు. పెళ్ళైన తర్వాత అక్క ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ మార్పు తెచ్చింది బావగారికి ఉన్న ఐశ్వర్యం. నాన్నగారు వెళ్ళి తొలి పండక్కి రమ్మని పిలిస్తే ఏం కానుకలు అల్లుడికి పెడతారని రమ్మన్నారు ఆ దరిద్రపు కొంపకి అని ఏసడించిందట అక్క. 20 సంవత్సరాలు పెరిగిన ఈ ఇల్లు దరిద్రపు కొంపట అనే మాటలు నాన్నగారి నోటి నుంచి రాలేదు. కానీ ఆ మాటలు తలుసుకుని ఆయన కళ్ళ నుంచి రాలే కన్నీటి బొట్లు అమ్మకు అంతా చెప్పాయి. ఆ రోజు నుంచి అక్క వాళ్లతో సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి. నేను ఇంటర్లో 1st క్లాస్లో పాస్ అయ్యి ఎంసెట్ రాశాను. ఫలితం మాత్రం సంతృప్తికరంగా రాలేదు. ర్యాంకు 6 అంకెల్లో ఉంది. సీటు రావడం కష్టమని సూర్య మాస్టారు నాన్నగారితో చెప్పడం నేను విన్నాను. నన్ను తిట్టిపోస్తారనుకున్నాను. కానీ ఆయన నా దగ్గరకు వచ్చి ఆప్యాయంగా తలనిమిరి, ఫర్ ఎవ్రీడే దేర్ ఈజ్ ఎ టుమారో, పెయిన్ యువర్ ఎవ్రీ నెర్వ్ టు రీచ్ ద గోల్ అని మాత్రం అన్నారు. ఆ మాటలు నాలో పట్టుదలను పెంచాయి.
తర్వాత సంవత్సరం మళ్ళీ ఎంసెట్ రాసి 3 అంకెల ర్యాంకు తెచ్చుకున్నాను. ఆ సంవత్సరం జూన్ నెలలో మా ఊరి గ్రామదేవత పండగ సందర్భంగా నిర్వహించిన లాటరీలో నాన్నగారికి స్కూటర్ బహుమతి వచ్చింది. స్కూల్కి మొట్టమొదటిసారిగా స్కూటర్పై వెళ్తాను అనే ఆనందం నాన్నగారిని ఉక్కిరి బిక్కిరి చేసింది. కానీ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. నాకు ప్రైవేట్ కాలేజీలో సీట్ రావటం, ఆ సంవత్సరం కాలేజీ ఫీజులు పెరగటం వలన స్కూటర్ని అమ్మాల్సి వచ్చింది. నేను ఇంజనీరింగ్ పూర్తి చేయటం, కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉద్యోగం, అక్కడే మెడిసిన్ చదువుతున్న నీరజతో పరిచయం, ఆమెతో ప్రేమలో పట్టం, తర్వాత మా ప్రేమకు పెద్దల అంగీకారం, వివాహం, మేమిద్దరూ అమెరికా వెళ్ళటం చకచకా జరిగిపోయాయి. అమెరికా వెళ్ళి 10 ఏళ్ళయింది. ఇద్దరూ సంతానం, బాబు పాప. పిల్లల్ని తీసుకురా అన్న నాన్న మాటలు నా చెవిలో ఇంకా వినపడుతూనే ఉన్నాయి. అమెరికా వెళ్ళిన తర్వాత ఇదే రావటం, కానీ నన్ను పలకరించడానికి, నేను పలకరించడానికి కూడా నాన్న లేరు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత మా ఊరు చేరుకున్నాను. అమ్మ నొసటన నిండుగా కనిపించే రూపాయి కాసంత బొట్టు మాయమైంది. నన్ను చూసి అమ్మ దుఃఖం వరద గోదారయ్యింది. చిత్రమేమిటో కానీ నా కళ్ళు కనీసం చెమ్మగిలనైనా లేదు. ఏడ్చి ఏడ్చి అలసిన తర్వాత, కోడలు పిల్లలు కనీసం ఇప్పుడైనా వచ్చి ఉంటే బాగుండేదిరా అంది అమ్మ. ఆ మాటలకు నా దగ్గర సమాధానం ఎక్కడిది, అబద్ధం చెప్పకూడదని మౌనం పాటించాను. ఇంతలో అమ్మ అంటూ అమ్మ దగ్గరికో వ్యక్తి తెచ్చాడు. అమ్మ ఎవరతను అని అడిగాను. శ్రీనివాస్ అని, నాన్నగారు రిటైర్ అయ్యాక ఆ చోట్లో పనిచేస్తున్నాడు, మన ఎదురింట్లోనే ఉంటున్నాడు, మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకుంటున్నాడు. చివరికి మీ నాన్నగారికి తలకొరివి కూడా ఈ అబ్బాయే. అమ్మ గొంతు నుంచి రాబోయే మాటలకి దుఃఖం అడ్డుపడింది. అమ్మ అవన్నీ ఇప్పుడు ఎందుకు, అన్నయ్య దూర ప్రయాణం చేసి వచ్చారు, విశ్రాంతి తీసుకొని ఇవ్వండి, ఇవిగో పెన్షన్ పేపర్లు, సంతకం చేసి ఉంచండి, తర్వాత వచ్చి తీసుకుంటాను అని వెళ్ళిపోయాడు శ్రీనివాస్. కాసేపటి తర్వాత అతని భార్య వచ్చి, అత్తయ్య గారు ఇదిగో క్యారేజీ, బావగారికి ఇష్టమని గుత్తొంకాయ కూర చేశాను, బావగారు కూర తిని ఎలా ఉందో చెప్పండి అని చెప్పేసి వెళ్ళింది. ఎంత కలుపుగొలుతానో ఆప్యాయతలు, అనుబంధాలు పల్లెల్లోనే ఎక్కువ, కాదు పల్లెల్లోనే ఇంకా ఉన్నాయి అనిపించింది. భోజనం ముగించి సూర్య మాస్టర్ని, చిన్నటి స్నేహితుల్ని పలకరించడానికి వెళ్ళాను. అక్కడ, నువ్వు చాలా తప్పు చేసావురా, 10 సంవత్సరాల నుంచి తల్లిని తండ్రిని చూడటానికి రాలేదు సరిగదా, కనీసం తండ్రికి తలకొరివి పెట్టడానికి కూడా రాలేదంటే నీకే శిక్ష వెయ్యాలో నువ్వే ఆలోచించుకో. ఒరే, మీ నాన్న జబ్బుతో చనిపోలేదురా, నీకున్న డబ్బు జబ్బుని తలుచుకుని కుమిలి కుమిలి మనోవ్యధతో పోయాడురా. మనోవ్యధకి మందిచ్చే డాక్టర్ ఉంటే మీ నాన్న 100 సంవత్సరాలు బతికేవాడురా. పుత్రుడంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడంటారు, కానీ నీలాంటి కొడుకులు తల్లిదండ్రులకు బతికున్నప్పుడే నరకం చూపిస్తున్నారు అనే సూర్య మాస్టారి తిట్టదండకం విని వస్తూ ఉంటే చాకలి లక్ష్మి కనిపించింది. దినం నాటికైనా వచ్చావా బాబు, శానా సంతోషం. చట్టాల్లో ఇన్ని మార్పులు చేస్తున్నారు, దూరంగా ఉన్న బిడ్డలు కనీసం 7 పాలైన అమ్మ అయ్యల్ని చూడటానికి రావాలనే చట్టం తీస్తే మీ నాన్నగారు ఇలాంటి వాళ్ళు ఇంకా కొన్నాళ్ళు బతుకుతారు అని నన్ను నిరసనగా చూసి వెళ్ళిపోయింది. ఆ నిరసన వెనక నాన్నగారి మీద గౌరవం, నా మీద అసహ్యం. అలా వెళ్ళిన చాలాసేపు చెరువుగట్టును కూర్చున్నాను. నాన్నగారికి నేనేం చేయలేకపోయాను, ఆయన ఆత్మశాంతికి ఏదైనా చేయాలి అని ఆలోచించి నాన్నగారి జ్ఞాపకార్థం ఊళ్ళో ప్రతి ఇంటికి ఒక 1 గ్లాస్ పంచాలని నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం విని అమ్మ సంతోషిస్తుంది అనుకున్నాను. నీ ఇష్టం అని పొడిగా అంది. ఊళ్ళోని ప్రతి ఇంటికి 1 గ్లాస్ పంచుతూ చివరిగా ఎదురింట్లో ఉన్న శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి 1 గ్లాసు ఇవ్వబోయాను. అన్నయ్య, నాన్నగారికి తలకొరివి పెట్టి నేను మీకు తమ్ముడినయ్యాను, నేనెవరో మీకు తెలియదు కదూ, నేను నాన్నగారి శిష్యుణ్ణే, ఎవరూ లేని నాకు అన్నీ ఆయనే అయ్యి ఆదరించి నేను చదువుకోవటానికి ఆర్థిక సహాయం చేసి ఈ రోజున నన్ను ఈ స్థితిలో నిలబెట్టారు. ఆయనకు తలకొరివి పెట్టే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించాడు, ఆయన రుణం కొంత తీర్చుకోమని. నాన్నగారికి ఇష్టం లేని మీ సంపాదనతో కొన్న ఈ గ్లాసును నేను తీసుకోలేను, నన్ను క్షమించండి. చివరిగా ఒక్క మాట, ఇక్కడ ఉన్న మీ ఇల్లు గట్ర అమ్మి అమ్మను ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పిస్తారని మీ స్నేహితుల ద్వారా విన్నాను, నాకు అమ్మ కాని అమ్మను అమ్మగా చూసుకునే అవకాశాన్ని నాకు కల్పించండి, ఆవిడ మా ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వండి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్తే ప్రతి నెల అమ్మ పెన్షన్ డబ్బులు ఆ అకౌంట్లో వేస్తాను. శ్రీనివాస్ మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయి, నా కళ్ళు చెమ్మగిల్లాయి, నా కళ్ళల్లోనూ నీళ్లున్నాయే అని ఆశ్చర్యంగా ఇంటికి చేరాను. టేబుల్ మీద 1 గ్లాసు నన్ను వెక్కిరిస్తోంది. ఆదరించారని అంత కృతజ్ఞత చూపిన శ్రీనివాస్ నీకన్నా 100 కోట్ల రేట్లు నయమని 1 గ్లాసు నన్ను ఎత్తి పొడుస్తున్నట్టు అనిపించింది. నేనెంత తప్పు చేశానో అర్థమైంది. నాన్నగారి కాళ్ళ మీద పడి ఆ బాధలకు కన్నీటి అభిషేకం చేయాలనిపించింది.
మలినమైన నా కన్నీటికి అంత అదృష్టమా? నాన్నగారిలో సగమైన అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని, అమ్మ నేను తప్పు చేశానమ్మా అని చాలాసేపు ఏడ్చాను. ఊరుకో నాన్న, ఏంటిది చిన్నపిల్లాళ్ళ, ఏడవకు తలనొప్పి వస్తుంది అని అమ్మ అంటుంటే నా దుఃఖం ఇంకా ఎక్కువైంది. ఎంతసేపు ఏడ్చానో నాకే తెలియదు. కారిన కన్నీటితో కరిగి నా పాపం కూడా పోయిందేమో, మనసు తేలిక పడింది. అమెరికా నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడాలని నిర్ణయం తీసుకున్నాను. నాన్నగారి పేరు మీద అనాథ పిల్లలకు ఒక స్కూల్ పెట్టాలని, ఆ బాధ్యతను శ్రీనివాస్కి అప్పగించాలని నిశ్చయించుకున్నాను. నా నిర్ణయాన్ని అమ్మకు చెప్పాను. ఏ కొలమానంలోనూ కొలవలేని ఆనందం అమ్మ కళ్ళల్లో కనిపించింది. ఫోటోలో ఇచ్చి నాన్నగారు నవ్వుతున్నట్టు అనిపించింది. ఆయనకు పుత్రోత్సాహం కారణం. మనిషిగా నాకు ఈరోజే జననం. చూసారా, సింపుల్ స్టోరీ. బట్ ఆయన దగ్గర పనిచేసేటువంటి చదువుకున్నటువంటి స్టూడెంట్ అంత చక్కగా వాళ్ళని చూసుకుంటూ చివరికి ఆయనకు అంత్యక్రియలు చేయటం. కన్న కొడుకు అక్కడి నుంచి ఇక్కడికి రాలేక భార్య ఏదో అన్నదని చెప్పనేసి ఆగిపోయి చివరికి దీనికైనా వెళ్ళకపోతే బాగుండదన్నట్టుగా కర్మకను వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళు అనటం తప్పు చేసేవరా అని చెప్పని ఎవరైతే అన్నారో అక్కడి నుంచి ఆయనలో అంతర్మథనం మొదలైంది. చివరికి గ్లాసులు పంచుదాం అనుకున్నవాడు కూడా ఆ గ్లాసు కూడా చివరికి ఆమె దగ్గరికి తీసుకెళ్ళి అతని దగ్గరికి ఇవ్వబోతే ఆ పిల్లవాడు అన్న మాటలకి చివరికి ఎంత బాధపడ్డాడో. మనం ఒకసారి ఒకనొక టైంలో మనం కొన్ని రాంగ్ ఆలోచనలు చేస్తూ ఉంటాం కుటుంబానికి సంబంధించి. కానీ అది చేసిన తర్వాత ఒక్కరోజు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజులు అలాగ నెమ్మదిగా ఉన్నప్పుడు కాస్త ఆలోచించినట్టయితే మళ్ళీ మనం నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ అది మనం చెయ్యం, ఎందుకంటే మనం ఫిక్స్ అయిపోతాం, వచ్చిన ఐడియాతోనే ఫిక్స్ అయిపోతాం, ఫస్ట్ ఐడియాతో. అంతేగాని దాన్ని మళ్ళీ సమీక్షించుకో మనం, అక్కడే మనం బాగా దెబ్బతినేది ఎవరైనా కానీ. ఎందుకంటే మనసు అనేది వెర్రిల వెర్రిగా అనమాట ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కడికి పడితే అక్కడికి మనం తీసుకెళ్తూ ఉంటుంది, తెలియని చోట్లకు కూడా, పనికిరాని చోట్లకు కూడా. కానీ మనం ఏం చేయాలి అంటే ఒక్కసారి మన నిర్ణయాలని సమీక్షించుకోవడానికి ఒక 5-10 నిమిషాలు మన బుర్రకి, మన మనసుకి టైం ఇవ్వాలి. ఇస్తే మనం చేసే తప్పో రైటో తెలిసిపోతుంది. కానీ మనం ఫిక్స్ అయిపోతామే, అక్కడొస్తుంది ప్రాబ్లం. అందుకే ఈరోజు అతను అన్ని మాటలు పడ్డాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క మాట మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి, మరొక్కసారి ఆలోచించండి, ఇంకొకసారి ఆలోచించండి. అప్పుడు మీరు ఇటువంటి బాధల నుంచి బయటపడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.